हाय फ्रेंड्स, वेलकम टू जीएसके टीएसएस चैनल। दिस इज योर सुनील कुमार। मैं मीरोस तेलुसुकोबोतुन्नाम स्टॉक मार्केट लो उन्ना कमोडिटीज उंटाई कदा वाटि योक्क लॉट साइजेस एंत, अलागे निफ्टी बैंक निफ्टी निफ्टी फिनांस योक्क लॉट साइजेस एंत ईरोजु तेलुसुकुंदाम। अंटे प्राइस लो निफ्टी अंडरलाइंग स्टाक उंटाई कदा, एवैते अंडरलाइंग स्टाक उंटाई अभी ओक रूपये पेरिगिते मनकि लाट लो एंत प्रॉफिट वस्तुंदी अनेदी तेलुसुकुंदाम अन्नमाट। इक्कड मीरु ई इमेज लो गमनिंचोच्चु क्रूड ऑयल बैरल वैल्यू अंट ओक रूपये प्रॉफिट आर लॉस फर् एव्री वन रूपी मूवमेंट इन अंडरलाइंग। क्रूड ऑयल ओक रूपये पेरिगिते मनकि एंत लाभमु गानी नष्टं गानी वच्चे चांस उंटुंदी। ओक रूपये पेरिगिते इक्कड क्रूड ऑयल 100, नेचुरल गैस 1250, అల్యూమినియం పర్ కేజీ ఒక మెట్రిక్ టన్ అయితే 1000 రూపీస్, 5 మెట్రిక్ టన్స్ అయితే 5000 రూపీస్. సో వాటి యొక్క నేమ్స్ కూడా ఇక్కడ చూడండి, అల్యూమినియం ఇది మినీ, ఇది మినియం, కాపర్ కాపర్ మినీ, ఏదైతే బేస్ మెటల్ ఉంటుందో దానికి మినీ అంటే దానికంటే కొద్దిగా తక్కువ అనమాట. ఇక్కడ చూడండి 1 మెట్రిక్ టన్ ఉంది, ఇక్కడ 250 కిలోస్ మాత్రమే. గోల్డ్లో అయితే 4 వెరైటీస్ ఉంది, ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి, గోల్డ్, గోల్డ్ ఎం, గోల్డ్ కునియా, గోల్డ్ పెటల్, గోల్డ్ పెటడల్. చూడండి 100 1 కిలో, 100 గ్రామ్స్, 8 గ్రామ్స్, 1 గ్రామ్, 1 గ్రామ్. సో ఇక్కడ చూడొచ్చు అనమాట, గోల్డ్ అని ఒక్క ఓన్లీ గోల్డ్ కొంటే 1 రూపాయి పెరిగితే 100 రూపీస్ అనమాట, 100 గ్రామ్స్ అయితే 10 రూపీస్, అట్లా ఎంత మార్జిన్ ఇక్కడ మార్పులు చేర్పులు ఉంటాయి. 1 రూపాయి పెరిగినా 1 రూపాయి తగ్గినా మనకు వచ్చే నష్టం ఎంత, మనకు వచ్చే లాభం ఎంత అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే లెడ్, లెడ్ డిమినియం ఇక్కడ చూడండి, సిల్వర్, నికిల్, జింక్, అట్లాగే జింక్, సిల్వర్. సో ఈ విధంగా ఉంటాయి అనమాట. ఇదే దాంట్లో ఎన్నెన్ని ఉన్నాయని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి అల్యూమినియంలో 2 ఉన్నాయి. కార్డమమ్ అంటే ఇది యాలకులు అంటారు కదా, వాటి యొక్క అగ్రికల్చర్ స్టాక్స్, నాన్ అగ్రికల్చర్ స్టాక్స్ ఉన్నాయి దీంట్లో, అవన్నీ కలుపుతాయి అనమాట. కాపర్, కాటన్, క్రూడ్ ఆయిల్, క్రూడ్ పామ్ ఆయిల్, గోల్డ్, లెడ్, కపాస్, మెంత్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, నికిల్, సిల్వర్, ఇట్లా వాటి యొక్క కాంట్రాక్ట్స్ ఏవేవి, వాటిల్లో పెద్దవి చిన్నవి అన్ని కలిపి ఇక్కడ దాని యొక్క సబ్ కాంట్రాక్ట్స్ అని ఇక్కడ ఉన్నాయన్నమాట. మూమెంట్స్ అని ప్రైస్ మూమెంట్స్ ఎంత ఉంటాయి, ఎంత 1 రూపాయి పెరిగితే ఎంత పెరిగే ఛాన్స్ ఉంది, 1 రూపాయి తగ్గితే ఎంత తగ్గే ఛాన్స్ ఉంది అని ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ హయ్యెస్ట్ అంటే జింక్ 5000, లెడ్ 5000, అల్యూమినియం 5000, హయ్యెస్ట్ ఇవి అన్నమాట. తర్వాత 1000 రూపీస్ వి జింక్ మినీ, లెడ్ మినీ, కాపర్ కాపర్, తర్వాత అల్యూమిని. 1 రూపాయి పెరిగితే మనకు 1000 రూపాయలు వస్తుంది, 1 రూపాయి తగ్గినా 1000 రూపాయలు నష్టపోతాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మనం ఇంకా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఫినాన్స్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. నిఫ్టీ ఒక లార్జ్ సైజ్ వచ్చి మీకు అందరికి తెలుసు 75, బ్యాంక్ నిఫ్టీ 25, నిఫ్టీ ఫినాన్స్ 40 అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.